ఫైనల్ గా విష్ణు గారు, బుధవారం సరే రెండు పిటిషన్లు బుధవారం పోస్ట్ అని ఏం జరుగుద్దని అనుకుంటున్నారు? ఉన్నటువంటి ఏదైతే పిటిషనర్ లేబర్ అవుతున్నటువంటి అభ్యంతరాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఎలక్షన్ కమిషన్ కౌంటర్ రూపంలో ఖచ్చితంగా కోర్టుకు సమాధానం చెప్తుంది. లిస్ట్ కూడా ఇవ్వచ్చు, లిస్ట్ కూడా ఇవ్వచ్చు. తర్వాత ఏమన్నా ఒకవేళ చిన్న చిన్న ఏమన్నా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే, తర్వాత ఏదైనా కొంతవరకు కొంతమంది మిస్ అయిపోయినా మళ్ళీ ఏదైనా అవకాశం ఇవ్వమని కూడా చెప్పొచ్చు. లేకపోతే ఈ పిటిషనర్ ఎవరైతే కోర్టును అప్రోచ్ అయ్యారో ఖచ్చితంగా కోర్టును సాటిస్ఫై చేయాలి పిటిషనర్, ఎందుకంటే ప్రైమా ఫేసి మెటీరియల్ ఇవ్వాలి. అది కౌంటర్ కూడా ఫైల్ చేస్తారు. నేను అనుకోవటం ఏంటంటే, హైకోర్టు ఏంటంటే జనరల్గా కేవలం కొన్ని ఓట్లు ఏదో మిస్ అయినంత మాత్రం అంటే వాళ్ళకి రైట్ ఉంది, బట్ రేపు ఎలక్షన్స్ అయితే ఆపుతుంది, రేపు స్టే వస్తుంది అని అయితే నేను అనుకోవట్లేదు. బట్ వీళ్ళ యొక్క అభ్యంతరాలని పరిశీలించమని చెప్పొచ్చు. తర్వాత ఎలక్షన్ కమిషన్ అవసరమైతే ఇవన్నీ కూడా తిరిగి ఎన్రోల్ చేసుకోమనేటువంటి డైరెక్షన్ ఇచ్చేటువంటి పాత ఎలక్షన్ లిస్ట్ ఎలక్షన్స్ ఏమైనా జరపమని ఏమైనా చెప్పే అవకాశం అలా ఉండదు. లేటెస్ట్ ఏదైతే ఉందో ఇది సమయం. ఇప్పుడు దీనిలో 70 లక్షలు ఓట్లు తీసేశారని వీళ్ళంతా బాధపడుతున్నప్పుడు, ఓకే 70 లక్షల్లో మళ్ళీ రిపేర్ చేసిన ఒక 20 లక్షలు యాడ్ చేస్తే ఇంకా 50 లక్షలు అయితే పెండింగ్ ఉండే అవకాశం ఉంది. కోర్టు అయినా కన్సిడర్ చేస్తుందా? కోర్టు జనరల్గా ఏంటంటే ఒక లీగాలిటీగా చూస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఎంతవరకు నోటిఫికేషన్స్ ఇచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఎంత రీజనబుల్ టైం ఇచ్చింది, ఎంత మందిని ఎన్రోల్ చేయించుకుంది, ఎంత అవకాశం ఇచ్చింది, టైం కట్ షార్ట్ చేశారని కదా. టైం అనేటువంటిది ఏంటంటే ఇక్కడ మనము అంటే పబ్లిక్గా కొంతగా ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఎలక్షన్ కమిషన్ కొంత అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనకు 6 మంత్స్ లోపల పెట్టమని చెప్పేసి అధికారణ 174 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. కాబట్టి వేరే రాష్ట్రంతో పాటు అంటే ఈ రాష్ట్రం కూడా పెట్టమని చెప్పేటువంటి కొంత విచక్షణ ప్రతికారాలు ఎలక్షన్ కమిషన్ ఇది చేయి అది చేయి అని చెప్పే, అంటే నేను ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ ది పాలిటిక్స్. అంటే హైకోర్టుకి, నాది ఇక్కడ ఒక లీగల్ పాయింట్, హైకోర్టుకి ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ చేసే అంత ఖచ్చితంగా ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని షెడ్యూల్ కూడా ఆపేసి ఖచ్చితంగా. ఏదైతే ఎలక్షన్ అనేటువంటిది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక ప్రజలకు సంబంధించినటువంటిది, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోమని మన రాజ్యాంగం చెప్తుంది. రేపు అటువంటిదే పారదర్శక లేనప్పుడు, అటువంటి దాంట్లో ఇర్రెగ్యులారిటీ జరిగినప్పుడు, సరైనటువంటి అధికారులు పవర్స్ మిస్యూజ్ చేసినప్పుడు జ్యుడిషియల్ రివ్యూ కింద హైకోర్టు సుప్రీంకోర్టు ఖచ్చితంగా రివ్యూ చేయొచ్చు. ఇట్ ఈస్ హావింగ్ ద పవర్. సుప్రీంకోర్టుకు పోయినాం యాక్చువల్ గా, లోకల్ స్టాండింగ్ కొరకు వాళ్ళు ఇక్కడ లోకల్ స్టాండింగ్ కొరకు ఇక్కడికి పంపించింది. అంటే ఏంది, ప్రిమా ఫేసి ఉంది దాంట్లో, ఇదే లేకపోతే దాన్ని అడ్మిట్ చెయ్యరు అంటే అక్కడ జరిగింది. కానీ చాలా మంది చెప్తే ఇన్ని సంవత్సరాలు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పరిశీలించిన వాళ్ళు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఆపటం అనేది చాలా అరుదుగా. ఆపకపోవచ్చు రజనీకాంత్ గారు, దే ఆర్ డూయింగ్ ది పాలిటిక్స్ విత్ ఓట్ కదా, అది ప్రజల ముందు పెట్టాలి కదా. నీ ఓటు తీసేసింది ఇగో గీనా అని చెప్పాలి కదా, ఎలక్షన్ కమిషనో ఎల్లయో మల్లయో. నేను ఇది నువ్వు ఇది అడ్జుడికేట్ చేయొద్దని హక్కు నీకెక్కడిది, నాకు అర్థం కాదు. నాకున్న ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా రద్దు చేసినావు అంటున్నావు, రాజ్యాంగబద్ధంగా ఉండే కోర్టులకు పోతే నీకేంటి నొప్పి అంటున్నా నేను, అది ఆలోచించుకోవాలి కదా. రాజకీయాలు చూసుకుందాం తర్వాత, మంచిగా చాలా మంచిగా టిట్ ఫర్ టాట్ లెక్క చంద్రబాబును మీరు తిట్టొచ్చు, మిమ్మల్ని మేము తిట్టొచ్చు, అవన్నీ చూసుకుందాం. కానీ వేర్ యాజ్ ఒక కామన్ మెన్ యొక్క రైట్ ను వయలేట్ చేసే హక్కు ఎవరికి లేదని చెప్పడానికే ఈ ప్రయత్నం మేము చేస్తున్నాం.